నొప్పి సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాత సాంకేతికతతో ఇప్పుడు బంజారా తో పాటు మదీనా గూడలో వైసీపీని వీడుతున్న నేతల లిస్ట్లో తాజాగా ఆ సీనియర్ నేత కూడా చేరిపోయారా ఒకప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్ని శాసించిన ఆ లీడర్ తిరిగి సొంత గూటికి చేరడం లాంఛనమేనా చంద్రబాబు సైతం ఆయన విషయంలో సానుకూలంగా ఉన్నారన్నది నిజమేనా ఇందుకే ఎవరా లీడర్ ఆయన విషయంలో జరిగిన ఆ తాజా మనం కూడా రాజకీయాల్లో శాశ్వత శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరంటారు ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ కరణం బలరాం విషయంలో కూడా ఇదే నిజమవుతోందా అంటే అవుననే అంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు కాకుంటే ఆయనకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మధ్య శత్రుత్వం లేదుగాని రాజకీయ అవసరాలు దూరం చేశాయి గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరిది రాజకీయాలకు అతీతమైన స్నేహమంటారు బాగా తెలిసిన వాళ్ళు ఇద్దరి రాజకీయ ప్రస్థానం యూత్ కాంగ్రెస్ లోనే మొదలైంది తన రాజకీయ జీవితంలో ఒకటి రెండు సార్లు మినహా మిగతా అంతా చంద్రబాబు వెంటే నడిచారు బలరాం అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో చీరాల నుంచి పోటీ చేసి గెలిచిన బలరాం అనూహ్యంగా సైకిల్ దిగి ఫ్యాన్ కిందికి చేరారు పార్టీ మారాక మిగతా నేతల్లాగా తీవ్ర స్థాయిలో చంద్రబాబు మీద విరుచుకు పడకున్నా ఓ మీడియా సమావేశంలో మాత్రం ఒకంత ఘాటు వ్యాఖ్యలే చేశారు అప్పుడే బలరామేంటి చంద్రబాబు గురించి ఇలా మాట్లాడడమేంటి అని చర్చించుకున్నారు పొలిటికల్ పండిట్స్ ఇక ఆ తర్వాత ఎప్పుడూ ఆ స్థాయిలో మాట్లాడలేదైనా వైసీపీ అధిష్టానం మాట్లాడమన్నా నేనా టైపు కాదంటూ దాటవేశారట ఇక గత ఎన్నికల్లో బలరాం కుమారుడు వెంకటేష్ చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఇటీవలే వెంకటేష్ కు బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు జగన్ ఆఫర్ చేసినా తిరస్కరించినట్టు తెలిసిందే ఆయన ఎందుకు వద్దన్నారో మెల్లిగా ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు గుంటూరులో జరిగిన మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు మనవడి వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు సీఎం చంద్రబాబు వ్యక్తిగత ఆహ్వానంతో కరణం బలరాం కూడా వెళ్లారట ఆ కార్యక్రమానికి అయితే రాజకీయ పరిణామాల దృష్టి దృష్ట్యా పరస్పరం తారాసపడినా మాట్లాడుకోకపోవచ్చని అనుకున్నారట ఎక్కువ మందే కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ సీఎం చంద్రబాబే స్వయంగా జోక్యం చేసుకుని ఏం బలరాం ఇలా ఉన్నావంటూ పలకరించటంతో ఇద్దరి మధ్య కుశల ప్రశ్నల పరంపర మొదలైందట ఇద్దరూ కలిసే వెళ్లి కాబోయే దంపతుల్ని ఆశీర్వదించారట ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయినా దాని తాలూకు పొలిటికల్ చర్చలు మాత్రం ఆగడం లేదు మరీ ముఖ్యంగా చీరాల నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ అయిందంటున్నారు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యపై పలు ఆరోపణలు రావడంతో సీఎం ఆయనను మందలించినట్లు పెద్ద ప్రచారం జరుగుతోంది అలాగే పార్టీకి చెందిన పలువురు నేతలే ఎమ్మెల్యే వ్యవహారాలపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు బలరాంలు మాట్లాడుకోవడంతో ఇక సమీకరణలు మారుతాయా అన్న టాపిక్ హాట్ హాట్ గా మారింది ఇటీవల వైసీపీ నుంచి పలువురు నేతలు టీడీపీలో చేరారు ఈ క్రమంలో కరణం బలరాంకు కూడా లైన్ క్లియర్ కావచ్చన్న చర్చ జరుగుతోంది గతంలో చీరాలలో జరిగిన పరిణామాలు ఆ మంచి బలరాం మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లి ఉంటారు తప్ప ఇతర నేతలలాగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం కాదని చంద్రబాబుకు సరది చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసిందే దీంతో కరణం విషయంలో పునరాలోచన మొదలైనట్టు తెలిసిందే ఆ పరిస్థితుల్లోనే ఇద్దరు శుభకార్యంలో తారాసపడటం పరిణామాలు కూడా శుభప్రదంగానే ఉండటంతో బలరాం తిరిగి సొంత గూటికి వెళ్లటం ఇక లాంఛనమేనన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్ లో అటు టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు బలరాం కుమారుడు వెంకటేష్ కు నుంచి స్నేహం ఉండటంతో ఆయన కూడా అడ్డు చెప్పకపోవచ్చనే ప్రచారం కూడా మొదలైంది మరి వెంటనే గ్రీన్ సిగ్నల్ వస్తుందా ఒకవేళ వస్తే చీరాల పరిణామాలు ఎలా మారతాయన్నది ఆసక్తిగా మారింది